శతకమ తిరుమలైనటువంటి పద్యాలు నేర్చుకున్నాం కదా, అందులో వ్యక్తీకరణ సృజనాత్మకత ప్రశ్నలు చూడండి అమ్మా. మీ దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడు అంటే ఎట్లా ఉండాలి? నా దృష్టిలో అపూర్వ కీర్తిమంతుడు అంటే ఎట్లా ఉండాలంటే, త్యాగంతో కూడిన దీక్షను పూని జనులందరి దీన స్థితిని రూపుమాపి అందరికీ సుకుమారమైన ఆనందకర జీవిత సుఖాన్ని పంచి మాతృదేశపు గొప్పతనాన్ని ఎవరైతే విశదపరుస్తారో వారే అపూర్వ కీర్తిమంతులు, వారే గొప్పవారు అవుతారు అన్నమాట. త్యాగి లక్షణాలు ఎట్లా ఉంటాయి? దేశం కోసం ప్రజల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన సుఖాన్ని త్యాగం చేసేవాడే నిజమైన త్యాగి. మన దేశంలో ఎందరో త్యాగధనులు ఉన్నారు. పురాణ కథల్లోనూ స్వతంత్ర పోరాటాల్లోనూ ఎందరో త్యాగధనులు కీర్తి కోసం దేశం కోసం వారి ప్రాణాలు అర్పించి చరిత్రలో నిలిచిపోయారు. దేశం కోసం ఇతరుల కోసం తమ ధన ప్రాణ మాన రాజ్య సుఖాలను విడిచిపెట్టడమే నిజమైనటువంటి త్యాగి యొక్క లక్షణం అన్నమాట. మిత్రుడు పుస్తకం వలె మంచిదారి చూపుతాడని ఎట్లా చెప్పగలవు? ఇతిహాసాలు పురాణాలు శతకాలు ఇవన్నీ కూడా ఏం బోధిస్తాయమ్మా? నీతినే బోధించేటటువంటివి. ఇవి మనిషి కర్తవ్యములను, అంటే కర్తవ్యములు అంటే వర్క్ను, ఉండవలసిన ఉండకూడని లక్షణాలు, ఎలా ఏ లక్షణాలు ఉండాలి మనకి, ఏ ఏ లక్షణాలు ఉండకూడదు అని, సాధించవలసిన లక్ష్యాలను, లైఫ్లో మనం గోల్స్ ఏం పెట్టుకుని ఎలా రీచ్ అవ్వాలి అనేటటువంటి విషయాలను బోధిస్తూ ఉంటాయన్నమాట. అలాగే మంచి మిత్రుడు కూడా ఆపదలు ఎదురైనప్పుడు, దారి తెలియనప్పుడు మంచి మార్గాన్ని కర్తవ్యాన్ని మనకి బోధిస్తాడు. అందుకే మంచి మిత్రుడు ఒక మంచి పుస్తకం వంటివాడు అని చెప్పేసి అని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్, పూజకు సత్యం దయ ఏకాగ్రత అనే పుస్తకాలు అవసరమని పాఠంలో తెలుసుకున్నారు కదా. మరి చదువు విషయంలో ఏమేమి అవసరం అనుకుంటున్నారు? పూజకు సత్యం దయ ఏకాగ్రత అనే పుష్పాలు ఎలాగైతే అవసరమో, అలాగే చదువుకు కూడా మంచి గురువు, వినయం, శ్రద్ధ, ఏకాగ్రత, పట్టుదల పుస్తకాలు అవసరం. చదువు బాగా రావాలంటే ఏముండాలి? మంచి గురువు దొరకాలి. ఆ గురువు దగ్గర మనం వినయంతో విద్యార్థిని నడుచుకోవాలి. గురువు చెప్పే విషయాలపై భక్తి, శ్రద్ధ, పట్టుదల కలిగి క్రమశిక్షణతో ఏకాగ్రతతో నేర్చుకోవాలి. ఇవన్నీ సరైన మార్గంలో ఆచరిస్తేనే చదువు మనల్ని వరిస్తుంది. క్లియర్ చిల్డ్రన్స్? శతక పద్యాలలోని నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషించి రాయండి. శతక పద్యాలలో నీతులు నిత్య జీవితంలో అనేక సందర్భాలలో మనకు ఉపయోగపడతాయి. ఏ విధంగానో చూద్దాం. భగవంతుని పూజకు ఏమేం కావాలమ్మా? సత్యం, దయ, ఏకాగ్రత ముఖ్యమని గ్రహించాను. ఇది సర్వేశ్వర శతకంలోనిది. శ్రీరాముడిలోని గొప్ప లక్షణాలు తెలుసుకుని మంచివాడిగా పేరు పొందవచ్చు. శ్రీరామునికి సాటి లేని దైవం లేడని కూడా ఈ పాఠం ద్వారా మనం తెలుసుకున్నాం. మంచి మిత్రుడికి ఉండవలసిన లక్షణాలను తెలుసుకుని అటువంటి లక్షణాలు గల మిత్రుడిని సంపాదించుకుని సుఖంగా ఉండవచ్చని నేర్చుకున్నాను. నరసింహ శతకం ద్వారా మంచివారిని మోసం చేయకుండా, ఎవరి ధనాన్ని అపహరించకుండా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే ఎల్లప్పుడూ సత్యం మాట్లాడటం, మంచితనము, గురుభక్తి కలిగి ఉండేవాడే నిజమైన ఐశ్వర్యవంతుడు. సంపద లేకపోయినా కానీ ప్రకాశిస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే దేశం కోసం ప్రజల కోసం త్యాగం చేసినటువంటి కీర్తిమంతులు వారే కీర్తిమంతులుగా నిలిచిపోతారు అనేటటువంటి విషయాన్ని కూడా గ్రహించామన్నమాట. నరరూప రాక్షసుల లక్షణాలను భీమకవి శతకం ద్వారా తెలుసుకున్నాము. అటువంటి లక్షణాలను విడిచి మంచి మార్గంలో మనం వెళ్ళాలన్నమాట. రాజాశ్రయం అవసరం లేదని, ఎవరి కష్టాన్ని వారు నమ్ముకోవాలని, స్వేచ్ఛగా బ్రతకాలని అని చెప్పేసి అని దుర్జటి కాళహస్తీశ్వర శతకం ద్వారా మనం నేర్చుకున్నాము. ఈ పాఠం ఆధారంగా మనం అలవరుచుకోవలసిన మంచి గుణాలను, మంచి ఉండకూడని గుణాలను వివరిస్తూ మిత్రునికి ఒక లేఖ రాయండి అని చెప్పేశాడు. డే టు డే తెలిసిందే కదా, ప్రియమైన ఫ్రెండ్ నేమ్ రాయాలి. ఫ్రెండ్ రాసేటప్పుడు ఫ్రెండ్ ప్రియమైన మిత్రుడికి, మిత్రురాలికి అనకూడదు. యాక్చువల్గా చాలా పుస్తకాలు అలాగే సరే, కానీ యాక్చువల్గా ప్రియమైన అని చెప్పేసి అని నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను, నీవు క్షేమంగా ఉన్నావని తలుస్తున్నాను. మాకు తెలుగు ఉపాధ్యాయులు గారు శతక మధురిమ పాఠాన్ని బోధించారు. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి గుణాలు, విడిచిపెట్టవలసినటువంటి చెడ్డ గుణాలను గురించి బోధించారు. అవి నీకు కూడా ఉపయోగపడతాయని లేఖ రాస్తున్నాను అని చెప్పేసి అని అలవరు చేసుకోవాల్సిన గుణాలు, మంచివారి లక్షణాలు గల మిత్రుణ్ణే ఎన్నుకోవడం, గురుభక్తి, సత్యవాక్కు, మంచి మనసు కలవాడై నిజమైన పండితుడు, దైవ పూజకు సత్యం
దయా ఏకాగ్రతా అనే మూడు పుష్పాలు అవసరం. దేశం కోసం ప్రజల కోసం త్యాగగుణం కలిగి దేశమాత గౌరవాన్ని పెంచాలి. దాన గుణం అలవర్చుకోవాలి. అందరితో స్నేహంగా ఉండాలి. బంధుత్వాలు తెలుసుకొని ప్రవర్తించాలి. కన్న తల్లిదండ్రులను గురువులను భక్తితో మనం పూజించాలి. విడిచిపెట్టవలసిన గుణాలు. మన దగ్గర ఉండకూడనటువంటి గుణాలు ఏంటి? అబద్ధం ఆడరాదు, కులగర్వం మాయమాటలు ఉండరాదు, చెడుగా ప్రవర్తించడం, ఇతరుల సొమ్ము ఆశించడం, తల్లిదండ్రులను బంధువులను బాధపెట్టే పనులు చేయడం, హరిదాసులను నిందించడం, భిక్షకులకు భిక్ష వేసేవారిని వేయకుండా వేయడం, సద్గుణాలను మరింత అలవాటు చేసుకుని దుర్గుణాలను దరిచేరనీయకుండా మనం ఎదగాలని నా ఆకాంక్ష. మీ అమ్మా నాన్నలకు నా నమస్కారాలు అని చెప్పేసరి చిరునామా ఇట్లు మీ ప్రియ స్నేహితుడు లేదా స్నేహితురాలు అని చెప్పి నేమ్ రాసి ఈ పక్కన సైడ్లో అడ్రస్ రాయాలన్నమాట. అలాగే ఏదైనా ఒక పద్యపాదం ఆధారంగా నీతి కథన రాసి ప్రదర్శించండి అన్నాడు నిజాయితీ పరుడు. రామాపురంలో ఉండే రాము చదువుతో పాటు నిజాయితీ, తోటి మిత్రులు సాయపడటం, అందరి మేలు కోరుకోవడం, గురువుల పట్ల భక్తి కలిగి శ్రద్ధలతో ఉండడం, ఆటలు పాటలు అన్న అన్నింటిలోనూ ఉండేవాడు, ముందుండేవాడు. దానివల్ల అందరి ఉపాధ్యాయులకు రాము అంటే కూడా చాలా బాగా ఇష్టం ఉండేది. కానీ అతను పేదవాడు. రాముకి వేణు, రవి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు అన్నమాట. వారు ఒక మోస్తరు డబ్బు ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఉపాధ్యాయులందరూ రామును మెచ్చుకోవడం అసూయగా ఉండేదన్నమాట. అది గమనించిన తెలుగు ఉపాధ్యాయుడు వారికి బుద్ధి చెప్పాలని వారి ముగ్గురిని పిలిచి 100 రూపాయలు ఇచ్చి కొట్టుకు వెళ్లి కొన్ని పుస్తకాలు తీసుకురమ్మని చీటీ రాసిచ్చాడు. ముగ్గురు కలిసి వెళ్లారు. రాము ఆ పుస్తకాల చీటీ దుకాణదారుడికి ఇచ్చి డబ్బులు జేబులోనే ఉంచాడు. దుకాణదారుడు పుస్తకాలు ఇస్తూ వీటికి 65 రూపాయలు అయ్యాయి, ఇదిగో 35 రూపాయలు అంటూ చిల్లర ఇవ్వబోయాడు. అప్పుడు రాము నిజాయితీతో, అయ్యా నేను మీకు అసలు డబ్బులే ఇవ్వలేదు అన్నాడు. కానీ వేణు రవి ఇద్దరూ ఇవ్వలేదు, నువ్వు ఇచ్చావు మేము చూసాము అని అబద్ధం ఆడారు. అప్పుడు రాము తన జేబులోని మాస్టారు ఇచ్చిన 100 రూపాయలు తీసి ఇచ్చి చూపించాడు. ఇంతలో అక్కడికి వచ్చి మాస్టారు వచ్చి వేణుకి రవికి బుద్ధి చెప్పాడు. ఇతరుల సొమ్మును ఆశపడకూడదు, ఎల్లప్పుడూ సత్యాన్ని పలకాలేని ఉపాధ్యాయుడు చెప్పాడు. ఇలా స్టోరీస్. అయితే మీరు రేపు రాయాల్సినటువంటి ప్రశ్నలు రెండే. పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమని పాటల్లో తెలుసుకున్నారు కదా, మరి చదువు విషయంలో ఏవేమి అవసరమని మీరు అనుకుంటున్నారు? ఈ ప్రశ్నకు వినయం, శ్రద్ధ, ఏకాగ్రత, పట్టుదల, క్రమశిక్షణ అనేటటువంటి గుణాలు ఉండాలన్నమాట ఆన్సరు. అలాగే లెటర్ రాయండి. ఈ పాఠం ఆధారంగా మనం అలవరుచుకోవాల్సిన మంచి గుణాలు, ఉండకూడని గుణాలు వివరిస్తూ మిత్రుడికి లేఖ రాయండి. ఈ రెండు ప్రశ్నలకి సమాధానాలు రాసి నాకు పంపించండి. ఓకేనమ్మా? చాలా క్లియర్గా రాయండి. చాలామంది మళ్ళీ హోంవర్క్స్ ఎగరగొట్టేస్తున్నారు. ఇలా అయితే కనుక ఆబ్సెంట్ అయి పడుతుంది. మీకు ఎగ్జామ్స్ ఆల్రెడీ సిలబస్ తగ్గించడం జరుగుతుంది, అలాగే ఎగ్జామ్స్ కూడా తగ్గించడం జరుగుతుంది. విన్నారో లేదో, 6 పేపర్లే ఉంటాయట, 11 పేపర్లు కాదట. అర్థమవుతుందా? ఏదో ఒకటి ముందైతే మీరైతే చదవాల్సిందే. ఎక్కడ రెగ్యులర్గా క్లాసెస్ ఓపెన్ అయ్యే వరకు కూడా మనం ఈ ఆన్లైన్ తప్పదు, మీరు ఫాలో అవ్వాల్సిందే. క్లియర్ స్టూడెంట్స్? ఇదే మీకు అటెండెన్స్ అన్నమాట. ధన్యవాదాలు. అదేంటి పోయింది?